హలో ఎవ్రీవన్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్ అయిపోయింది కదా అని బయట బాగా తిరుగుతున్నారా? తిరగకండి, ఇంట్లోనే సేఫ్గా ఉండండి, అదే మనకు మంచిది. లాక్డౌన్ మాత్రమే తీసేశారు, బట్ కరోనా పోలేదు. సేఫ్గా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. బయటికి తక్కువగా వెళ్ళండి, బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా శానిటైజర్ యూజ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సరే, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇవాళ వీడియో ఏంటండి, కస్టర్డ్ పౌడర్, హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్. జనరల్గా మార్కెట్లో మనకి కస్టర్డ్ పౌడర్ అనేది బాగా దొరుకుతుంటుంది, చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది, పైనాపిల్, మ్యాంగో, స్ట్రాబెర్రీ అని. దాంతో మనం డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటాం, ఐస్ క్రీమ్స్, కేక్స్, డిజర్ట్స్, స్వీట్స్ ఎక్సెట్రా 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 చాలా చేసుకుంటాం. అండ్ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్తో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? మనం బయట దొరికేదాంతో ఒకటోసారి రెండు సార్లు చేసుకుంటాం, మా అయితే మంత్కి ఒకసారి, టూ మంత్స్కి ఒకసారి అలా చేసుకుంటాం. అదే హోమ్ మేడ్ అనుకోండి, అరే బయట దొరికేది కాదు కదా, ఇంట్లోనే మనం ఈజీగా అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అనమాట. దీనికి సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ చాలు, అది ఇంట్లో మనం ఎప్పుడు పెట్టుకున్నాం అనుకోండి చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది స్టోర్ చేసుకోవచ్చు. బయట దొరికే కస్టర్డ్ పౌడర్ 3-4 మంత్స్ మనం డేట్ చూసుకోవాలి, అలా స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇది నేను చూపించే కస్టర్డ్ పౌడర్ 6 మంత్స్ మనకు ఫ్రెష్గా ఉంటుంది. సో దీంతో ఇవాళ నేను కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, ప్లస్ దాంతో హల్వా ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. సో ఇవాళ 2 స్పెషల్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 1 కప్ షుగర్ని మిక్సీ చేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అవ్వాలి, ఐసింగ్ షుగర్ ఆర్ షుగర్ పౌడర్ అని అంటారు. నెక్స్ట్ ఆ పౌడర్లో, మెత్తగా అయిపోయిన పౌడర్లో 1 కప్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీ షుగర్ ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లవర్ కూడా అంతే. నెక్స్ట్ ఇందులో నేను 1/2 కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను, పాలపొడి, అది బయట దొరుకుతుంది మన మార్కెట్లో. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్సీ చేసుకున్నాక ఫైన్ పౌడర్ అవుతుంది. అందులో నేను 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను 5-6 డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ ఫ్లేవర్ ఎసెన్స్ అయినా యాడ్ చేయొచ్చు. కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయిందండి, దాన్ని అంతా మిక్సీ చేసుకున్నాక ఒకసారి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, 6 మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. జనరల్గా మనం కస్టర్డ్ పౌడర్ మంచిది కాదేమో అనుకుంటాం కదండి, ఇందులో కూడా మనకి ప్రోటీన్ అండ్ కాల్షియం ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కువ తినకండి, లిమిట్లోనే తినాలి. ఏదైనా కూడా లిమిట్లోనే తినాలి, అప్పుడే హెల్త్ బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో? చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. అండ్ ఇది స్టోర్ చేసుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా మరగాలి. మరిగిన పాలల్లో నేను 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మనకి కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా వేసుకోవాలి, లేకపోతే 2 కప్స్ ఆఫ్ షుగర్ పడుతుంది. ఒక ఎంటీ బౌల్లో 1 కప్ మిల్క్ పోసుకుంటున్నాను. అందులో నేను 1 కప్ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్, ఇందాక మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది రెడీ అయిపోయింది, చూసారా? బాగా మిక్స్ చేసుకున్నాక లంప్స్ లేకుండా ఇట్లా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు దీన్ని మిల్క్లో వేసుకుంటున్నాను నేను. మరుగుతున్న పాలల్లో
ఈ బ్యాటర్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్లీ స్టిర్ చేస్తూనే ఉండాలి. అప్పుడు అది కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇలా ఇంకొంచెం దగ్గర పడ్డాక ఒక గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకుందాం. ఈ గ్లాస్ బౌల్ని నేను గీత ఆల్రెడీ గ్రీస్ చేశాను. ఇందులో నేను ఆ బ్యాటర్నంతా వేస్తున్నాను. కస్టర్డ్ హల్వా వేసేసాను. ఇది చల్లారాలి. ఒక 30 to 45 minutes టైం పడుతుంది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇది రెడీ అయిపోయింది. దీన్ని పీసెస్ కింద కట్ చేస్తున్నాను. మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. డెలీషియస్ కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, హల్వా తయారు చేయటం, కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయింది. ఇది ఫ్యాన్ కింద కాసేపు ఉంచండి, చల్లారిపోతుంది. అప్పుడు మనకి పీసెస్ లాగా కట్ అయిపోతుంది అన్నమాట. అది మనం తినొచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోయే స్వీట్ ఇది. సరే మరి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.